టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ నేతల మెప్పు పొందేందుకే వీరిద్దరూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన దొంగ పొన్నాల అని ధ్వజమెత్తారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించింది పొన్నాల కాదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాలని, నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగరవేసినప్పుడు గోల్కొండ కోటపై కేసీఆర్ జెండా ఎగరవేస్తే తప్పేంటని సుమన్ ప్రశ్నించారు. ఇంకా చంద్రబాబు నాయుడు మత్తులో ఉండి తెలంగాణ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే కార్యక్రమాలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు రాష్ట్రాల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారట. ఏం లేఖలు ఏందో మరి ఆయనని చెప్పాలి. కిషన్ రెడ్డి గారు, నీ బీజేపీ పార్టీ ఆనాడు తెలంగాణకు అనుకూలమన్నది, తెలంగాణకు అనుకూలంగా సభలు పెట్టింది, తెలంగాణకు అనుకూలంగా బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పింది. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంది మీ ప్రభుత్వం? అడుగడుగున చంద్రబాబు నాయుడు అండదండలతో, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తెలంగాణ ప్రజల గొంతు నొక్కి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మాట్లాడాల్సింది మీ బీజేపీ అధిష్టానం మీద, కేసీఆర్ గారి మీద కాదు. గోల్కొండ కోటలో కేసీఆర్ గారు ఎట్లా జాతీయ పథకాన్ని ఎగరేస్తారని మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు? అంటే మీ ఎర్రకోటలో మోడీ గారు ఎగిరేయచ్చు, మా గోల్కొండ కోట మీద కేసీఆర్ గారు ఎగిరేస్తే తప్ప. కేవలం కిషన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశంతో, ఏమైనా అవకాశాలు వస్తాయేమో అనే ఆలోచనతో, జాతీయ నాయకత్వం దృష్టిలో పడాలనే ఒక ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. తప్పితే కిషన్ రెడ్డి గారు చేసే వాదనలో కానీ, కిషన్ రెడ్డి గారు చేసే విమర్శల్లో కానీ పసలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ ఉన్నా. నిజంగానే కిషన్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారిని కాదు విమర్శించుడు. పోలవరంలో ఎందుకో 7 మండలాలు ఆపలేకపోయినారు కిషన్ రెడ్డి గారు, రైల్వే బడ్జెట్లో ఎందుకో తెలంగాణకు మేజర్ షేర్ పట్టుకురాలేకపోయినారు, జనరల్ బడ్జెట్లో మేజర్ షేర్ పట్టుకురాలేకపోయినారు, హైదరాబాద్ మీద గవర్నర్కు పెత్తనాలను ఆపలేకపోయినారు. ఇవాళ మా మీద కాదు విమర్శలు చేయాల్సింది కిషన్ రెడ్డి గారు, నీ బీజేపీ అధిష్టానం మీద విమర్శలు చేయాలి. మీ బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలి మీరు. ఇప్పటికైనా ఆ రకంగా బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి భవిష్యత్తులో తెలంగాణకి ఏమి ఇబ్బంది కాకుండా, తెలంగాణకి ఏం నష్టం జరగకుండా ప్రవర్తిస్తే మంచిది. లేకపోయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణలో మీ బీజేపీ సంగతి వాళ్ళే తేలుస్తారని కూడా తెలియజేస్తూ, ఇక చివరిగా పొన్నాల లక్ష్మయ్య గారు ఇవాళ 29 అంశాల మీద లేఖ రాసిందట. పొన్నాల గారు 101 అంశాల మీద మేము కూడా లేఖ రాస్తాం రేపు ఎల్లుండో. నీ బతుకు, నీ భాగోతం, నీ చరిత్ర, నీ బండారం అంతా బయట పెడతాం. సమైక్య రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన దొంగవు నువ్వు. సమైక్య రాష్ట్రంలో కృష్ణా నీళ్లు రాయలసీమకు పోవడానికి కాల్వలు తవ్వింది నువ్వు. సమైక్య రాష్ట్రంలో గోదావరి నీళ్లు ఆంధ్రకు పోవడానికి కారణం నువ్వు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చెరువులు నాశనం కావడానికి గనుడివి నువ్వు, కారకుడివి నువ్వు. ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మొత్తంగా తెలంగాణ రైతుల నడ్డి విరిచిన నాయకుడివి నువ్వు. ఇవాళ నువ్వు మా కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ 29 అంశాల మీద లేఖ రాస్తే నీ మీద మేము 101 అంశాలు కాదు 1001 అంశాల మీద కూడా లేఖ రాస్తాం. అన్ని అంశాలు ఉన్నాయి. నీ చరిత్ర చెప్పాలంటే, నీ భావతం చెప్పాలంటే ఆయన ఏదో పీసీసీ పదవి పోయే అవకాశం ఉందట. ఆ పదవిని కాపాడుకోవడానికి, వార్తల్లో ఉండడానికి చేస్తున్నటువంటి డ్రామాలు తప్పితే, ఈ చీప్ ట్రిక్కులు తప్పితే ఇంకోటి కాదు. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, పొన్నాల లక్ష్మయ్య గారు మీరు పిలిస్తే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో నీ చరిత్ర, నీ బండారం మీద మేము వస్తాం. సమైక్య రాష్ట్రంలో నీ జలయజ్ఞము, నీ భాగవతము, నీ దందాలు, నీ కాంట్రాక్టులు, నీ కమిషన్లు, వాటి మీద మేము చర్చకు వస్తాం. ఈ 70 రోజుల పాలనలో మా అభివృద్ధి మీద నువ్వు చర్చకు రా, దమ్ముంటే బహిరంగ చర్చ ఎక్కడ పిలిచినా కూడా మా పార్టీ తరఫున నువ్వు ఎవరిని కోరితే వారు రావడానికి, మా మంత్రులు కానీ, మా ఎంపీలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి స్థాయి కాదు నీది, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు నువ్వు కోరుకుంటే వారు బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. నీ భాగవతం సమైక్య రాష్ట్రంలో నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి ఉండి నువ్వేం చేసినావో, ఈ 70 రోజుల పాలనలో తెలంగాణ ప్రభుత్వం మేమేం చేసినామో బహిరంగ చర్చకు మేము సిద్ధమని కూడా నేను పొన్నాల లక్ష్మయ్యకు సవాల్ విసురుతూ, చివరిగా నేను ముగించే ముందు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక దృఢమైన నిశ్చయంతో ఉంది. ఎవరెన్ని డ్రామాలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా, ఆహార నిశలు చిత్తశుద్ధితో
తెలంగాణ ప్రాంత అభివృద్ధి తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యమే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ క్రమంలో మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భవిష్యత్తులో కూడా అనేక సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతా ఉంటాం. మేం కార్యక్రమాలు చేస్తూ పోతుంటే ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు ఇలాంటి చిల్లర కుట్రలు చీప్ ట్రిక్స్ ఎవర్ చేసినా కూడా వాళ్ళే కాలగర్భంలో కలిసిపోతారు. తప్పితే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధితో ముందుకు పోతాయన్న విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా ఇవాళ నేను మాట్లాడినట్టు దమ్ముంటే తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడిని సవాల్ చేయాలి. కిషన్ రెడ్డి గారు మీ బీజేపీ అధిష్టానాన్ని సవాల్ చేయాలి. మీకు దమ్ముంటే వాళ్ళిద్దరి మీద మీరు మీ అధిష్టానాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి విషయంలో వాళ్ళిద్దరు అడ్డుపడకుండా మీరు ముందుకు రావాలి. తప్పితే కేసీఆర్ గారిని విమర్శించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ప్రజల్లో మీరు చులకనవుతారు. తప్పితే మరొకటి కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను.